కుటుంబంలో అందరూ ఉన్నా ఆ వృద్ధ దంపతులు అనాథలయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలోని రామాలయంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధ దంపతులు జంగం మల్లయ్య, కాసిమ్మ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గమ్యం అసోసియేషన్ టీం సభ్యులు వారికి నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరికొంతమంది దాతలు ముందుకొచ్చి వృద్ధ దంపతులకు అండగా నిలవాలని వారు కోరారు. మన అభయ శ్రీ సీతారాముల మన టెంపుల్లో ఈరోజు చెంగం కాశమ్మ దంపతులు నివాసం ఉంటున్న వీటి దగ్గరికి గమ్యం అసోసియేషన్ తరఫున వాళ్లకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వీళ్ళు అన్ని ఉన్నా అనాథలు లేక వీళ్ళ బతుకులు చూస్తే మాకు అర్థమవుతుంది. ఉండి ఇటువంటి వాళ్ళని ఆదుకుంటే వాళ్లకు జర వీళ్ళకు ఆపనాస్తంగా వాళ్ళ చేతుడు వాడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎవరన్నా మన ఆదుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.